హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సి లాంగ్వేజ్ని సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి నేర్పించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సి అనేది స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది అందరికీ తెలిసిందే. దీన్ని డెవలప్ చేసింది కూడా డెన్నిస్ రిచీ, AT&T బెల్ ల్యాబొరేటరీస్లో డెవలప్ చేశారు 1970లో USAలో. ఇది మనకు తెలుసు. సి అనేది కూడా హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇక్కడ వరకు మనకి అన్ని బుక్స్లోనూ దొరుకుతుంది. కాకపోతే సి అనేది ఎందుకు నేర్చుకోవాలి, సిని ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేయాలి, అవి ఎందుకు అవసరం అవుతాయి, సిని హై లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటారు, అసలు సి అనే పేరు ఎందుకు వచ్చింది, వేరే నేమ్స్ ఎందుకు రాలేదు, ఇవన్నీ మీకు సింపుల్ ట్రిక్స్తో నేర్పించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్వేజ్ అంటే ఒక పర్సన్ నుండి ఒక పర్సన్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ, ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తే కదా మనం కమ్యూనికేట్ అవుతాం వన్ పర్సన్ నుండి ఇంకొక పర్సన్కి. సేమ్ అదే వేలో ఒక పర్సన్ సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకు కావాల్సినవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే సి కానీ, జావా కానీ, ఒరాకిల్ కానీ, ఎనీ వన్. అంటే ప్రోగ్రామర్ రాసిన ప్రోగ్రామ్ని సిస్టమ్కి అర్థమయ్యేలా కన్వర్ట్ చేసి అందులో ప్రాసెస్ జరిగి అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. అంటే సిస్టమ్కి ఏ లాంగ్వేజ్ వస్తుంది, అసలు సిస్టమ్కి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి, మనకి ఇంగ్లీషు, తెలుగు ఎలాగో సిస్టమ్కి తెలిసిన లాంగ్వేజ్ మాత్రం ఒకటే, అది బైనరీ లాంగ్వేజ్. ఓన్లీ 01 01లో ఇస్తే మాత్రమే సిస్టమ్కి అర్థమవుతుంది. అలా మనం 01లో కోడింగ్ అంతా రాయాలి అంటే అది చాలా కష్టమైన పని. సో దానికోసమే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి డెవలప్ అయినాయి. మనం రాసే ప్రోగ్రామ్ హై లెవెల్లో ఉంటుంది. హై లెవెల్లో ఉన్న ప్రోగ్రామ్ని మెషిన్కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్ అంటే లో లెవెల్లోకి కన్వర్ట్ చేయబడుతుంది. అప్పుడు ప్రాసెస్ జరిగి అవుట్పుట్ వస్తుంది. మనకి ఇలా కన్వర్ట్ చేయడానికి యూజ్ అయ్యేదే అసెంబ్లర్. అంటే సిస్టమ్కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటి, ఓన్లీ బైనరీ లాంగ్వేజే. మనం బైనరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏదైనా సిస్టమ్కి చెప్పాలి అంటే అది చాలా కష్టమైన పని. ప్రతి కోడ్ని కూడా 01లోనే రాయాలి మనం, అప్పుడు మాత్రమే సిస్టమ్కి అర్థమవుతుంది. అలా రాయడం చాలా కష్టమైన పని, కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దాన్ని డెవలప్ చేశారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏమవుతుంది, మనం ప్రోగ్రామర్ రాసిన ప్రోగ్రామ్ని అసెంబ్లర్ సిస్టమ్కి అర్థమయ్యే 01స్లోకి కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు ప్రాసెస్ చేసుకొని అప్పుడు మనకు అవుట్పుట్ని ఇస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాటర్ మెలాన్ ఉంది. వాటర్ మెలాన్ జ్యూస్ కావాలనుకుంటున్నాం మనం. జ్యూస్ కావాలంటే డైరెక్ట్గా వాటర్ మెలాన్ని మిక్సీలో వేస్తే జ్యూస్ చేస్తుందా, చేయదు కదా. అంటే ఇది సిస్టమ్ అనుకోండి, ఈ సిస్టమ్కి వాటర్ మెలాన్ని మొత్తం వాటర్ మెలాన్గా తీసుకోవడం దానికి తెలియదు. ఓన్లీ పీసెస్ కింద కట్ చేస్తేనే దాన్ని జ్యూస్ చేయాలి అని మిక్సర్కి తెలుసు. సో మనం ఏం చేస్తాం, నైఫ్ని యూజ్ చేసి వాటర్ మెలాన్ని పీసెస్లా కట్ చేసి అప్పుడు మిక్సీ జార్లో వేస్తాం. అది ఏం చేస్తుంది, అది ప్రాసెస్ జరిగి అప్పుడు మనకి జ్యూస్ ఇస్తుంది. సేమ్ ఇదే వేలో మనకి వాటర్ మెలాన్ అంటే ప్రోగ్రామర్ రాసిన ప్రోగ్రామ్ని, నైఫ్ అంటే అసెంబ్లర్ ఏం చేస్తుంది, సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో 01స్లోకి కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు లోపల ప్రాసెస్ జరిగి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇలా సింపుల్ ట్రిక్స్తో సి లాంగ్వేజ్ నేర్పించాలనుకుంటున్నాను.